హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రవ్వ అప్పాలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పూజలకి వ్రతాలకి వీటిని ప్రసాదంలానే కాకుండా మన ఇంట్లో ఏమి స్నాక్స్ లేనప్పుడు పిల్లల కోసం ఈ రవ్వ అప్పాలు చిటికెలో చేసి పెట్టుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే రవ్వ అప్పాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఒక పాన్ తీసుకుని ఇందులో ఒక గ్లాస్ బొంబే రవ్వ వేసుకోండి. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి. బెల్లం పదులు మీరు కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఇలా గరిటతో బాగా మిక్స్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని గరిటతో ఈ విధంగా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి 5-5 నిమిషాలు టైం తీసుకుంటుందండి, మరీ ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇది ఉడికించేటప్పుడు ఇలా కలుపుతూ ఉడికించండి, లేదంటే రవ్వ మొత్తం ఉండలు కట్టి ప్యాన్కి అంటుకుపోతుంది. బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి మొత్తం కలిసే విధంగా బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాస్త చల్లారనివ్వాలి. మూత లేకుండా చల్లారితే రవ్వ పైన ఉన్న లేయర్ మొత్తం గట్టిగా అయిపోయి అప్పాలు చేసేటప్పుడు అవి విరిగిపోతాయి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా కలిపి ఒక ముద్దలా తయారు చేసి ఇప్పుడు మనకు నచ్చిన సైజులో అప్పాలను తయారు చేసుకోవాలి. కొద్దిగా రవ్వ ముద్ద తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు చేతులతో రౌండ్గా బాల్లా తయారు చేసుకుని వేరే చేత్తో ప్రెస్ చేస్తే మనకి అప్పాలు అనేవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అప్పాలన్నీ రౌండ్గా విరిగిపోకుండా ఒకే సైజులో రావాలంటే ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను, చూడండి. చపాతీ కర్రకు కొద్దిగా నెయ్యి రాసి ఇలా వీడియోలో చూపించిన విధంగా రవ్వ ముద్దను మరీ పలచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకొని ఏదైనా ఒక బాటిల్ మూతతో ఇలా మీరు కట్ చేసినట్టయితే అప్పాలన్నీ ఒకే సైజులో రౌండ్గా పగిలిపోకుండా అందంగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, అప్పాలు రౌండ్గా ఏ విధంగా వచ్చాయో. ఇలా అయితే మీ పని ఈజీ అవుతుందండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని మనం తయారు చేసిన అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటతో కదిపితే ఇవన్నీ కూడా విడిపోతాయి. కాస్త వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత గరిటతో జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం హీట్లో పెట్టుకుని బాగా వేయించండి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని ఆయిల్ నుంచి బయటకు తీసుకుని ఆయిల్ అంతా బాగా వాడిన తర్వాత అప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదా, రవ్వ అప్పాలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.